చందానగర్ బస్టాప్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీల గంజాయి, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి క్రయ విక్రయాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. చందానగర్ బస్టాప్ వద్ద గంజాయిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వారిద్దరిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 సెల్ఫోన్లు, 3 కేజీల గంజాయి, 5,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద తనిఖీలు చేయగా అనుమానాస్పదంగా అల్లావుద్దీన్ను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రవీందర్ తెలిపారు. ఈ చందనగర్ గాంధీ స్టాట్యూ దగ్గర గాంజా అమ్మడానికి ఒక వ్యక్తి తిరుగుతుండడం మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారం చేసుకుని నేను మా టీం అంతా కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి బ్యాగ్ వేసుకుని అక్కడ సస్పిషియస్ ఎంత ఉంటే అతన్ని ఆపి ఆ బ్యాగ్ చెక్ చేస్తే ఆ బ్యాగ్లో ఈ 2 గాంజా ప్యాకెట్స్ మాకు లభించినాయి. దాని వెయిట్ దాదాపు ఒక 3 కేజీస్ వరకు ఉంటుంది. అతను విచారిస్తే అతని పేరు అలావుద్దీన్ గారు చెప్పడం జరిగింది. అతను పాపరెడ్డి కాలనీ మన చందన ఏరియాలో రెంట్ కిరాయిదారు ఉంటుండు. అతను దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ మన ఇదే ఏరియాలో ఉంటుండు. అంతకుముందు నేటివ్ ఆఫ్ ద బీదర్. అతను ఒక సలీం అనే వ్యక్తికి, బాంబేకి చెందినటువంటి వ్యక్తి. అతనికి ఈ గాంజా అమ్మడానికి అక్కడ వస్తే ఆ ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినాం. వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ గాంజా సప్లై అయింది, ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తారని తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాన్ని తెలుస్తాం.